ఎందుకంటే చెప్తుంటే కూడా వీడు వచ్చాడు బుర్ర తింటాడు లైక్ ఇలా అనిపిస్తూ ఉంటుంది మనకి. అవును. సో అవన్నీ పట్టించుకోకుండా చెప్పడం వరకే మన ధర్మం. వాళ్ళు ఆచరించడం ఆచరించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం మీద వాళ్ళ కర్మ మీద వదిలేసేయాలి. అంతే. దట్స్ ఇట్. అంటే కర్మ మీద వదిలేయడం అనే కాకుండా వాళ్ళ స్థితి మీద వదిలేస్తే బాగుంటుంది వినటానికి. ఓకే, అంతేగాని వీడు రావట్లేదురా వీడు చేయట్లేదురా అని చెప్పడం, అంటే మనం చెప్పినా కానీ రావట్లేదని వదిలేయకూడదు, అవును. చెప్తూనే ఉండాలి మనం. అంటే చెప్తూనే ఉండాలి అంటే ఎక్కువగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక 2-3 టైమ్స్ చెప్తాము వదిలేయాలి. లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఇరిటేషన్ వచ్చేస్తుంది. అది ఎందుకంటే అది ధ్యానం మంచిదని తెలుసు కానీ ఆచరించలేకపోతున్నాడు. ఆచరించలేనప్పుడు ఏమవుతుంది, ఇరిటేషన్ వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళలో. కాబట్టి చెప్పాలి, చెప్పినంత వరకే మనం చెప్పాలి. వినకపోతే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి చెప్తూ అంతే ఉండాలి, అంతే చేసే అంతే. వాళ్ళకి. ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో అవును, వినటానికి సిద్ధంగా, వాళ్ళకి వెతుక్కోవాలి, వాళ్ళని చెప్పాలి మనం.